పెళ్లి. అప్పటి వరకు బయట వ్యక్తితో మాట్లాడడానికి కూడా భయపడే అమ్మాయికి కన్నవాళ్లను, తోడబుట్టిన వాళ్లను, పుట్టి పెరిగిన ఇంటిని విడిచిపెట్టి ఒక తెలియని వ్యక్తితో వేరే ప్రపంచానికి వెళ్ళగలిగేంత నమ్మకాన్ని ఇస్తుంది. పరిచయస్తుల దగ్గర తమ కూతురిని కొన్ని నిమిషాల పాటు ఉంచడానికి కూడా భయపడే తల్లిదండ్రులకు ఒక అపరిచిత వ్యక్తి చేతిలో తన కూతురి జీవితాన్ని పెట్టగలిగే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక క్రమబద్ధమైన సమాజానికి కావలసిన ఆదర్శవంతమైన కుటుంబాన్ని తీర్చిదిద్దే పటిష్ట బంధానికి పెళ్లి అనే కార్యక్రమం నాంది పలుకుతుంది. ఏ వ్యక్తి జీవితమైనా పెళ్లికి ముందు, పెళ్లి తరువాత అని విభజించగలిగేంతలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మానవుని జీవితంలో కీలక ఘట్టమైన ఈ పెళ్లి అనుభావన మొదట ఎలా ప్రారంభమైంది? ఇప్పటి పెళ్లిలోని ఆచారాలు మొదట ఎలా ప్రారంభమయ్యాయి? ఇలాంటి ఆసక్తికర విషయాలను తాపి ధర్మారావు గారు తను రచించిన పెళ్లి, దాని పుట్టు పూర్వోత్తరాలు అనే పుస్తకంలో చరిత్ర పరిశోధకుల పరిశోధనల ఆధారంగా వివరించారు. ప్రస్తుత మన బిజీ డిజిటల్ లైఫ్లో పుస్తకాలు చదివే ఓపిక, తీరిక రెండూ మనకు లేకుండా పోయాయి. మన జీవితంలో కీలక ఘట్టమైన పెళ్లి యొక్క మూలాలను వివరించిన ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుస్తక సారాంశాన్ని వివరించే క్రమంలో నేను చెప్పే కొన్ని మాటలు ఇప్పటి సమాజానికి ఆక్షేపణీయంగాను, జుగుప్సాకరంగాను ఉండవచ్చు, కానీ అప్పటి సమాజానికి అవి ఆమోదయోగ్యంగా ఉండేవి. అపార్థం చేసుకోకుండా రచయిత పరిశోధనాత్మక భావజాలాన్ని విషయాల దృక్పథంతో అర్థం చేసుకుంటారని మనవి. అసలు పెళ్లి అనే భావన మొదట ఎలా మొదలైంది అని మన పెద్దలను అడిగి చూడండి. జత కట్టడం అనే అవసరం కోసం పెళ్లి మొదలైందనో, సంతానం కోసం, సంతాన సంరక్షణ బాధ్యతల కోసం పెళ్లి అనివార్యమైందనో, మనసులు కలవడం లేదా ప్రేమ అనే భావన పెళ్లికి దారితీసిందనో సమాధానం చెప్తారు. అయితే చరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ మూడు కారణాలు పెళ్లికి దారితీయలేదని రచయిత తాపి ధర్మారావు గారు వివరించారు. కేవలం జత కట్టడం అనే అవసరం కోసం పెళ్లి అనే భావన సృష్టించబడలేదని చెప్పటం కోసం రచయిత వివరణ ఈ విధంగా చెప్పారు. కాసేపు మన మత గ్రంథాలను పక్కన పెట్టి వాస్తవ దృక్పథంతో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి ఒక్కసారిగా పుట్టుకురాలేదు. ఏకకణ జీవి నుండి ఇప్పటి జీవుల పరిణామం అంచెలంచెలుగా అనేక దశల్లో జరిగింది. కోతి నుండి పరివర్తన చెందిన మానవజాతి ప్రస్తుత సంఘజీవిగా మార్పు చెందక ముందు జంతువులలాగానే ప్రవర్తించేవారు. అన్ని జంతువులతో పాటు మనిషికి కూడా ఆకలి, నిద్ర లాగానే జతకట్టడం కూడా ఒక శారీరక అవసరం. ఇది ఒక సహజాతం. దీనికి ఎటువంటి కట్టుబాట్లు ఉండేవి కాదు. పైగా జతకట్టడం అనే ప్రకృతి సిద్ధమైన స్వేచ్ఛను పెళ్లి కొంత నిరోధిస్తుంది. దీన్ని మనిషి ఒప్పుకోవడం కొంచెం కష్టమే. కేవలం జతకట్టడం అనే అవసరం కోసం మాత్రమే పెళ్లి భావన మొదలైందని చెప్పడానికి ఎటువంటి తర్కాన్ని చెప్పలేము. రెండవది, సంతానం కోసం, సంతాన సంరక్షణ కోసం పెళ్లి భావన రాలేదని చెప్తారు రచయిత. సంతానానికి, కలయికకు సంబంధం ఉందని మనిషి మొదట్లో గ్రహించలేదు. పిల్లల్ని కనడం ఆడవారికి ప్రకృతి పరంగా సంక్రమించిన సహజ లక్షణం అనుకునేవారు. సైన్స్ అభివృద్ధి చెందే వరకు మనిషి ఈ విషయం గ్రహించలేకపోయాడు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా, పక్షుల్లో అయినా జత కట్టడానికి, పిల్లలు పుట్టడానికి కొంత వ్యవధి ఉండడమే ఇందుకు కారణం. అంతెందుకు, సంపర్కం వలనే పువ్వులు కాయలుగా మారుతాయనే విషయం మన ఇంట్లోని పెద్దలకు చెప్పి చూడండి, పక్కున నవ్వుతారు మన వాళ్ళు. ఈ టెక్నాలజీ యుగంలోనే పరిస్థితి ఎలా ఉందంటే అప్పటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత అసలు కారణం తెలుసుకున్నాక కూడా పాత నమ్మకాలు చాలా కాలం కొనసాగాయి. మన ప్రాచీన గ్రంథాలను పరిశీలించండి. మంత్రాలను జపించడం కారణంగా కర్ణుడు, పాండవులు జన్మిస్తారు. పండును రెండు ముక్కలుగా తినడం వలన రెండు భాగాలుగా జరాసంధుడు జన్మిస్తాడు. పాయసం తాగడం వలన రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. కన్యకు యేసుక్రీస్తు జన్మిస్తాడు. పండు వలనో, గాలి వలనో, చేప కరవడం వలనో, పాయసం వలనో పిల్లలు పుడతారని ప్రగాఢంగా నమ్మి ఈ గ్రంథాలను రచించిన చాలా కాలం పూర్వమే పెళ్లి అనే భావన అంకురించినప్పుడు పిల్లల కోసమే పెళ్లి భావన వచ్చిందనడం తర్కానికి పూర్తి విరుద్ధం. ఇక పిల్లల సంరక్షణ కోసం పెళ్లి అంటారా? పిల్లల సంరక్షణ అనేది స్త్రీ జాతికి సహజ సిద్ధ లక్షణం. అంతెందుకు ఒక పిండి కాయగా మారే వరకు దాని రక్షణకు ప్రకృతి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది? జ్ఞానం లేని పక్షుల్లోనూ, జంతువుల్లోనూ కూడా సంతాన సంరక్షణ తల్లి బాధ్యత. ఇది ప్రకృతి ధర్మం.
పెంగ్విన్ వంటి పక్షిజాతి, కొన్ని కోతి జాతుల్లో మగజీవి కొంత బాధ్యత తీసుకున్నప్పటికీ పిల్లల సంరక్షణ పూర్తి బాధ్యత మాత్రం తల్లే చూసుకుంటుంది. అది కూడా అవి పెరిగి వాటి మానాన అవి బ్రతికే వరకే. మనిషిలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. సంతానం వల్ల సంసారంలోకి తల్లి రావడం ప్రకృతి ధర్మం. పురుషుడిని ఇందులోకి లాగడానికి ప్రకృతికి బలం చాలదు. అంటే పెళ్ళి అనేది ప్రకృతి శాసించింది కాదు, మనిషి తన ప్రయోజనాలకై సృష్టించింది. మూడవది మనసులు కలవడం. అనగా ప్రేమ అనేది పెళ్ళికి కారణమైందా? అంటే ప్రేమ అనేది ఒట్టి బోటకమంటారు రచయిత. మహాజ్ఞాని అయిన మనిషి ఎదుటి మనిషిని తనకు అనుకూలంగా నడిపించుకునేందుకు వాడుతున్న పదమే ఈ ప్రేమ అంటారు రచయిత. మనసులని ప్రేమలని అనడం నిన్న మొన్నటి మాటలు. ఆదిలో మనిషికి ఈ భావం తెలియదు. ఏదైనా ఉంటే అది మోహం రూపంలో మాత్రమే ఉండి ఉంటుంది. అంతెందుకు, సృష్టిలో అతి బలమైన మాతృప్రేమ కూడా అన్ని జీవుల్లోనూ కొంతకాలమే ఉంటుంది. ఒక పక్షి తన పిల్లల సంరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఎప్పటి వరకు? మరలా అది పిల్లల్ని కనే వరకు. తరువాత ఎవరి దారి వారిదే. మాతృప్రేమ అన్నది ప్రకృతి విధించిన నిర్బంధం. ఏవో కొన్ని జాతుల్లో తప్పితే అన్ని పక్షి జంతు జాతులు ప్రకృతి విధించిన మాతృప్రేమ నిర్బంధానికి బంధీలై ఉంటాయి. కానీ తెలివి మీరి విచక్షణ నేర్చిన మానవజాతి మాత్రం ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఈ మాతృప్రేమ అనే నిర్బంధాన్ని తుంగలో తొక్కింది. పుట్టగానే పిల్లల్ని వదిలేసిన కుంతి మాతలు మన ప్రాణాల్లో ఎందరో. అప్పటి వరకు ఎందుకు? ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని పుట్టగానే చంపివేసేవారు కొందరు, చెత్త కుండీల్లో విసిరేసేవారు కొందరు, గర్భంలో ఉండగానే పిండ విచ్ఛిత్తి చేసేవారు కొందరు. ప్రకృతి నిర్బంధమైన మాతృప్రేమనే తొంగలో తొక్కిన మానవ జాతిలో దాంపత్య ప్రేమ అనేది బోటకం, ఒక నాటకం. ఈ నాటకం పెళ్లికి దారితీసిందనడం తర్క విరుద్ధం. అంటే మనిషికి ఇంకా ఏదో స్వార్థం అవసరం ఉన్నాయి పెళ్ళి అనే భావం వెనుక. మొదటి దశలో మృగప్రాయంగా సంచారజీవిగా ఉన్న మనిషి నిప్పును చక్రాన్ని కనిపెట్టడంతో స్థిర నివాసిగా సంఘజీవిగా మారాడు. వ్యవసాయం, పశుపోషణ మనిషికి భారంగా మారాయి. ఇందుకోసం తనకు పనిలో సాయం చేసేందుకు మరో మనిషి సహాయం కావలసి వచ్చింది. ఈ అవసరమే పెళ్ళి అనే ఏర్పాటుకు ప్రాతిపదిక అయింది. ఇక్కడ పెళ్ళి పరమార్థం ఉపయోగమే, పని పాటలలో సహాయానికై మనిషి చేసుకున్న ఏర్పాటు. ఇది ఒక వ్యవహారపరమైన ఒప్పందం. ఇలా ప్రారంభమైన పెళ్ళి కాలక్రమేణా రూపాంతరం చెందుతూ చిత్ర విచిత్ర ఆచారాలతో నేటికి కొనసాగుతూ మనిషి జీవితంతో విడదీయరాని భాగమైపోయింది. ప్రారంభంలో సంచారజీవిగా ఉన్నప్పుడు క్రూర మృగాలను రక్షించుకోవడానికి మనుషులు ఓ సమూహంగా జీవించేవారు. ఈ క్రమంలో ఆకలి నిద్ర లాగానే జతకట్టడం కూడా స్వేచ్ఛగా జరుగుతూ ఉండేది. మిగిలిన జీవజాతుల్లాగానే వావి వరసలు అనేవి మనుషుల్లో కూడా ఉండేవి కాదు. కానీ మనిషి తెలివి మీరి మిగిలిన జీవులపై ఆధిపత్యం చెలాయించాక తోటి మనిషికి మనిషి నుండి ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో తోటి మనిషి నుండి రక్షించుకోవడానికి తెగలుగా ఏర్పడి జీవించేవారు. ఈ క్రమంలో జతకట్టడం అనే సహజాతంలో మొదటిసారి కట్టుబాట్లు ఏర్పడ్డాయి. ఒక తెగలోని వారు అదే తెగలోని వారితో జతకట్టేవారు. కాలక్రమేణా మనిషిలో తెలివితేటలు, విచక్షణ పెరగడంతో మొదట విచ్చలవిడిగా ఉండే ఈ జతకట్టే పద్ధతిలో కొన్ని నిషేధాలు కలిగాయి. ఇందులో మొదటి నిషేధం తల్లి పిల్లల జతల నిషేధం. తరువాత రెండవది ఒక తల్లికి పుట్టిన బిడ్డల మధ్య నిషేధం. కానీ ఇది ఎక్కువగా నిలవలేదు. రాజరిక కుటుంబాల్లో వంశ మహత్తు కోసం దేవులాటల్లో ఇతర రక్తాలు కలియకుండా ఉంచుకోవడానికి అన్నా చెల్లెలు, అక్కాతమ్ముల జతలు చాలా కాలం కొనసాగాయి. కాలక్రమేణా కొన్ని తెగల్లో అన్నదమ్ముల పిల్లల మధ్య వివాహం, ఇంకొన్ని తెగల్లో మేనరిక వివాహాలు నిషేధించబడ్డాయి. మరికొన్నాళ్లకు రక్త సంబంధం ఉంటే జతకట్టడం సరికాదు అన్న అభిప్రాయం బలపడింది. ఈ నిబంధన కారణంగా ఒక తెగలోని వారందరూ రక్త సంబంధం కలిగి ఉన్నందున అదే తెగలో ఒకరితో ఒకరు జతకట్టడం నిషేధించబడింది. ఇప్పటి మన కుల గోత్రాలకు ఈ నిషేధమే నాంది.
ఒక తెగలో ఒకరితో ఒకరు జతకట్టడంపై నిషేధం విధించాక మరో తెగ నుండి జతను తెచ్చుకోవడం ప్రారంభమైంది. తన ఇంటి పని, వంట పని, పొలం పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్న ఆడపిల్లను ఆ తండ్రి ఊరికే వదులుకుంటాడా? అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రికి ఆవులను, మేకలను, గొర్రెలను లేదా అప్పటి పరిస్థితులను బట్టి ఏ విలువైన వస్తువులను ఇచ్చి ఆ పిల్లను తెచ్చుకునేవారు. కన్యాశుల్కం అనే దురాచారం ఈ ఆచారం యొక్క అవశేషమే. ఇలా తెచ్చుకున్న అమ్మాయిపై ఇంట్లో ఉన్న అన్నదమ్ములందరికీ హక్కు ఉండేది. ద్రౌపది కాలం నాటి బహుభర్తృత్వమును సమాజం ఆమోదించడానికి అంతకు ముందు నాటి ఈ ఆచారమే కారణం. సాక్షాత్తు దేవగురువు బృహస్పతి తన అన్న భార్యను మోహించడం, సుగ్రీవుని భార్యను వాలి స్వీకరించడం, మాయాలేడి వేటకై వెళ్లిన శ్రీరాముని దగ్గరకు సీత వెళ్ళమని చెప్పగా లక్ష్మణుడు నిరాకరించినప్పుడు మీ అన్న చనిపోతే నన్ను భార్యగా పొందవచ్చుననే గాని దురాశ అని లక్ష్మణుని సీత నిందించడం ఈ ఆచారపు ఆనవాలను ధృవీకరిస్తాయి. ఇప్పటి మన సమాజంలో కూడా అన్న భార్య చనిపోయినప్పుడు తమ్ముడు పెళ్లి చేసుకోవడం అనే ఆచారం దీని ప్రభావమే. ఇదే మాదిరిగా ఒక ఇంటికి అల్లుడుగా వచ్చిన వారిపై అక్క చెల్లెళ్ళందరికీ అధికారం ఉండేది. దక్షుడు తన 27 మంది నక్షత్ర కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేయడం ఈ ఆచారం ప్రభావమే. ఇప్పటికీ మనం అతను ఆ ఇంటి అల్లుడు, ఆమె ఆ ఇంటి కోడలు అనే మాటలను వింటూ ఉంటాం. ఏ దిక్కు లేనప్పుడు అక్కమగుడే దిక్కు అనే సామెత, భావామరదళ్ల పరిహాసాలు ఈ ఆచారపు అవశేషాలే. ఇవన్నీ ఇప్పుడు మనకు వినటానికి చాలా వెగటుగా అనిపిస్తాయి, కానీ ఇవి చరిత్ర పరిశోధకులు చెప్తున్న నిజాలు. అప్పటి సమాజం వీటిని ఆమోదించింది. ఒక తెగ మరో తెగతోనే వివాహ సంబంధాలు నెలకొల్పాలనే నియమం వచ్చాక వేరే తెగ నుండి బేరసారాలు జరిపి పరిహారం ఇచ్చి అమ్మాయిని తెచ్చుకునేవారు. కొన్నిసార్లు ఈ బేరాలు కుదరకపోవచ్చు, ఇచ్చే స్తోమత పిల్లవాడికి లేకపోవచ్చు, లేదా పిల్లనివ్వడం తండ్రికి ఇష్టం లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక తెగవారు మరో తెగపై దాడి చేసి అమ్మాయిని ఎత్తుకొచ్చేవారు. తరువాత కాలంలో దీన్ని రాక్షస వివాహం అన్నారు, కానీ ఆ కాలంలో ఇది సంఘం ఆమోదం పొందింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే రుక్మిణిని ఈ విధంగా ఎత్తుకొచ్చిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. భీష్ముడు తన తమ్ముల కోసం అంబ, అంబిక, అంబాలికలను ఎత్తుకురావడం కూడా ఈ ఆచారం ప్రభావమే. క్షత్రియ ధర్మం పేరుతో ఈ ఆచారం చలామణిలో ఉండేది. ఒక్కడూ సినిమాలో అత్తారింటికి నిన్ను ఎత్తుకుపోతానుగా, వచ్చే అనే హంస వైభోగంగా అనే పాట ఉంటుంది. ఈ పాటలో ఎత్తుకుపోవడం అనేది ఏదో ప్రాస కోసం, సరదా కోసం వాడిన పదం కాదు. అది మన పూర్వాచారం, ఇప్పటికీ స్థిరపడిపోయింది. పెళ్లి ముఖ్య ఉద్దేశ్యం పని పాటలో ఉపయోగపడటానికి ఒక తోడు తెచ్చుకోవడం అని ఇంతకుముందే చెప్పుకున్నాం. దీన్ని బట్టి పెళ్లికి కావలసిన అర్హతలు ఎలా ఉండేవో చెప్పవచ్చు. అబ్బాయికైతే పనులు చేయగల శక్తి, వేరే తెగవారి దాడుల నుండి తనను, తన కుటుంబాన్ని కాపాడగలిగే ధైర్య సాహసాలు ఉన్నాయో లేవో పరిశీలించేవారు. కొంచెం అటు ఇటుగా అబ్బాయి అర్హతలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. కానీ మొదట్లో పెళ్లికి అమ్మాయికి కావలసిన అర్హతలను వింటే ఇప్పటి నాగరికులు ముక్కున వేలేసుకుంటారు. కానీ అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా వారికి అదే సదాచారం, గౌరవం కూడా. అమ్మాయి ఇంటి పని, పొలం పని చేయగలగాలి, బలంగా ఉండాలి, నలుగురిని కొట్టగలిగితే ఇంకా మంచిది, కుటుంబ రక్షణలో మగాడికి సాయపడుతుంది. బల్గేరియాలో ఒక సామెత ఉంది, పిల్లాడితే నిన్ను చంకనెత్తుకుని తిప్పగలిగే పెళ్ళాన్నే చేసుకోవాలి అని. అప్పట్లో అందం అనే పదానికి పెళ్లిలో చోటు లేదు. ఒకవేళ ఉన్నా అందానికి కొలమానం అమ్మాయి పనిపాట్లు చేయగలగడం, బలంగా ఉండటం, సన్నగా నాజూకుగా ఉంటే వారిని పెళ్ళాడటానికి సంకోచించేవాళ్ళు. పిల్లలు పుట్టిన అమ్మాయి అయితే ఇంకా మంచిది. ముందే చెప్పుకున్నాం కదా, అప్పటి జనాలకు పిల్లలకు, పెళ్లికి గల సంబంధం పూర్తిగా తెలియదని, పిల్లలు పుట్టడం అంతా ఆడవారి వల్లే జరుగుతుందని, మగవారి ప్రమేయం ఉండదని వారి భావన. ఈ కారణంగా పిల్లలు లేని అమ్మాయికి ఏదో లోపం ఉందనుకుని పరిణయానికి సందేహించేవాళ్ళు. ఇలా పిల్లలున్న అమ్మాయిలను తీసుకువెళ్ళడానికి ఎక్కువ ధనం సమర్పించవలసి వచ్చేది. కోరినంత అదనపు పరిహారం ఇవ్వనప్పుడు పెళ్లికి ముందు అమ్మాయికి పుట్టిన పిల్లలను అమ్మాయి తండ్రి ఉంచుకొని అమ్మాయిని మాత్రమే ఒరుడి ఇంటికి పంపేవాడు తండ్రి. ముందే చెప్పుకున్నట్లు అప్పట్లో పెళ్లికి కొన్ని అర్హతలు ఉండాలి. మగవాడైతే పనిపాట్లు చేయగలగాలి, కుటుంబాన్ని రక్షించగలగాలి. అమ్మాయి కూడా పనిపాట్లు చేయగలగాలి, పిల్లల్ని కనాలి. పెళ్లికి ముందు పిల్లలుంటే ఆ అమ్మాయికి ఏ బాధ లేదు. కానీ పూర్వ సంతానం లేకపోతే ఆ అమ్మాయి పిల్లలను కంటుందో లేదో తెలుసుకోవడానికి మచ్చు పెళ్ళిళ్ళు చేసేవారు. పెళ్లి తరువాత అమ్మాయికి పిల్లలు పుడితే ఈ పెళ్లి స్థిరపడుతుంది, లేదంటే పెళ్లి పెడవకలవుతుంది.
ఈ సాంప్రదాయమే ఇప్పుడు చాలా దేశాల్లో డేటింగ్ పేరుతో కొనసాగుతుంది. కాకపోతే అప్పటి మచ్చు పెళ్లిళ్లలో ఆడదానికి మాత్రమే పరీక్ష, ఇప్పటి డేటింగ్లో ఆడ మగ ఇద్దరికీ పరీక్ష. నాగరికత వృద్ధి చెందని కాలంలో తెగల మధ్య పోట్లాటలు జరుగుతూ ఉండేవి. ఓడిన తెగలోని గొర్రెలు, ఆవులు, మేకలతో పాటుగా ఆడవాళ్లు కూడా గెలిచిన తెగవారికి సొత్తుగా మారిపోయేవారు. పశువులను కట్టినట్లు ఈ ఆడవారిని కూడా కొన్నాళ్ళు కాళ్ళు, చేతులు, మెడకు సంకెళ్లు వేసేవారు. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒకే తెగలోని వారి మధ్య జతకట్టడం నిషేధించబడ్డాక అమ్మాయిని మనువాడటం కోసం వేరే తెగపై దాడి చేయవలసి వచ్చేది. మొదటి రోజుల్లో ఇలా గెలిచి తెచ్చిన ఆడవాళ్లకు కూడా మొదటి 3-4 రోజులు మెడకు తాడును కట్టి కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసేవారు. ఈ అమ్మాయిని నేను గెలిచి తెచ్చాను, ఈ అమ్మాయిపై అధికారం నాదే అని చెప్పడం దీని ఉద్దేశ్యం. రాను రాను ఈ దాడులు చేసి తెచ్చే ఆచారం కనుమరుగై ఒప్పందపు పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఈ ఆచారం మాత్రం కొనసాగుతూ వచ్చింది. కాకపోతే మెడలో సన్నని తాడు, చేతులు కాళ్లకు సంకెళ్లు బదులుగా గాజులు, కడియాలు వేసేవారు. రాను రాను ఈ బానిసత్వపు అవశేషాలు ఆడవారికి అలంకరణలుగా రూపాంతరం చెందాయి. ఉంగరాలు, పిల్లేళ్లు ఉంచడం అనేది చాలా పురాతనమైన అలవాటు. చరిత్ర పరిశోధకులు ఈ ఉంగరాలకు దాంపత్య జీవితానికి సంబంధం ఉందని నిశ్చయించారు. ఆలుమగల దాంపత్యానికి ఈ ఉంగరం ఒక నిదర్శనం అనే అభిప్రాయం ఇప్పటికీ చాలా తెగల్లో ఉందంటారు పరిశోధకులు. మొదట్లో ఈ ఉంగరాల వ్యవహారం కాస్త చిత్రంగా ఉండేది. పెళ్లి కూతురి వేలి కొలతలు ముందుగా తీసుకోకుండానే ఉంగరం చేయిస్తాడట పెళ్లి కొడుకు. తాను చేయించిన ఉంగరాన్ని పెళ్లిలో వధువుకు తొడిగేటప్పుడు ఏ వేలికి సరిపోతుందో, వదులుగా ఉంటుందో, బిగుతుగా ఉంటుందో, ఇలాంటి వాటిని బట్టి ఆ దంపతుల దాంపత్యం ఎలా ఉంటుందో కొంచెం హాస్యాన్ని జోడిస్తూ చెప్పేవారంట. కాలిమట్టెలు, పిల్లేళ్ళు ఈ ఉంగరాల పద్ధతికే గుర్తులు. వీటి ఆంతర్యం మనం మర్చిపోయాము, కానీ ఆ సాంప్రదాయం మాత్రం గుడ్డిగా కొనసాగుతూనే ఉంది. పెళ్ళి అన్న ఆచారం వల్ల కలిగే ఉపయోగాలు అనేకం. ఇల్లు అన్న అధికారం, అర్హత అన్న గౌరవము, ఆస్తి అన్న సంతృప్తి, ఒకరికి ఒకరు తోడు లాంటి ఉపయోగాల కారణంగా ఈ ఆచారం భూమిపై ఉన్న దాదాపు అన్ని తెగలకు వ్యాపించింది. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనే 3 దశలతో పాటు పెళ్ళి అనే దశ అత్యావశ్యకంగా మారిపోయింది. సంఘంలో ఈ ఆచారం అంటూ బలపడ్డాక అందరూ దీన్ని ఆచరిస్తున్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకొని వారుంటే వారి కారణంగా సమాజం కొంత ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు పెద్దలంతా జమ అయ్యి పెళ్లి చేసుకోకపోతే పాపం అన్నారు, తప్పక పెళ్లి చేయాలన్నారు, లేకపోతే నరకం అన్నారు. పెళ్లిని పుణ్యకార్యమన్న తరువాత పెళ్లి కాకపోవడం మహాపాపమైంది. పెళ్లి కాకుండా చనిపోయిన వారు మహాపాపులు అయిపోయారు. పెళ్లి కాకముందే పిల్లలు చనిపోతే వారికి సద్గతులు లభించవు అన్న ఉద్దేశంతో ఆ చనిపోయిన పిల్లలకు అంతకుముందే చనిపోయిన పిల్లలతో శ్మశానం పెళ్లి చేయడం ప్రారంభించారు. ఈ శవ కళ్యాణాలు మనుషుల్లో చాలా ఇబ్బందిని కలిగించాయి. ఈ కష్టాలను తప్పించుకోవడం కోసం పిల్లలు పుట్టగానే వివాహాలు నిశ్చయించడం ప్రారంభించారు. మన సమాజంలో చాలా కాలం పాటు కొనసాగిన బాల్య వివాహాలకు ఇదే కారణమని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. బాల్య వివాహాలకు మనం ఇంకో కారణం వింటాము. ముస్లిములు దాడి చేసి ఆడపిల్లలను అపహరించుకుపోయేవారని, వారి బారి నుండి తప్పించుకోవడానికి బాల్య వివాహాలు చేసేవారని కొందరు చెప్తారు. ఇది తర్క విరుద్ధమైనది. అంత విచక్షణ వాళ్లకు ఉంటుందని చెప్పలేము. పైగా ఈ బాల్య వివాహాలు మన ఒక్క దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఉండేవి. తొలి రోజుల్లో అమ్మాయి రజస్వల అయిందనగానే అందరూ భయపడేవారు. తనను ఒక మహమ్మారిలా చూసేవారు. ఆ అమ్మాయిని ఆశ్రయిస్తూ ఎన్నో భూతాలు, దయ్యాలు ఉంటాయని, తన కాలు నేలపై పెడితే వర్షం కురవదని, పంటలు పండవని భయపడి ఆ అమ్మాయి రజస్వల కాగానే ఆకుల మీదనో విడిగా ఉండే రాతి మీదనో చాపల మీదనో కూర్చోబెట్టేవారు. ఈ ఆకులు చాపల మీద కూర్చోబెట్టే ఆచారం ఇప్పటికీ మనలో కొనసాగుతుంది. అమ్మాయికి దిష్టి తీసి భూతాల నుండి తప్పించుకోవడానికి మారువేషాలు వేయించేవారు. ఈ పనంతా ముసలివారు చేయించేవారు, చిన్నవారు దగ్గరకు పోయేవారు కాదు. భూతాలు ఈ ముసలమ్మలను చంపివేసినా పర్వాలేదు అని దాని అంతరార్థం. ఎంత చేసినా భూతాలు వదిలిపెట్టకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడి పరిస్థితి ఏమిటి? అందుకే అమ్మాయిని పెళ్లికి ముందు ఓ చెట్టుకో, గాడిదకో ఇచ్చి పెళ్లి చేసి వాటిని చంపివేసి భూతాలు వాటి చావుకు కారణమయ్యాయని భావించేవారు. కౌరవుల తల్లి గాంధారికి పెళ్లికి ముందు మేకతో వివాహం జరిపించడం ఈ సాంప్రదాయం ప్రభావమే. లేదా ఒక ముసలివాడితో జతకట్టించేవారు. భూతాలు చంపినా ముసలాడినే చంపేస్తాయని వారి భావం.
తరువాత కాలంలో బ్రాహ్మణులు, రాజులు, కుల పెద్దలు వంటి వారు దైవ సమానులని నమ్మి భూతాల వారిని ఏమీ చేయవని భావించి అమ్మాయితో మొదటిసారి జతకట్టే సాహసాన్ని వారికి అప్పగించేవారు. ఇక్కడ అప్పగించేవారు అని చెప్పడం కన్నా ఈ ఆచారాన్ని ఆ పెద్ద మనుషులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పడం సబబుగా ఉంటుంది. మొదట ఆచారంగా ప్రారంభమైన ఈ వ్యవహారం తరువాత కాలంలో దురాచారమై కూర్చొని అనేక అరాచకాలకు కారణమైంది. ఇప్పటికీ కొన్ని అనాగరిక తెగల్లో ఈ ఆచారం కొనసాగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. జ్ఞానోదయం కలిగిన తరువాత ఇది తప్పు అని తెలుసుకున్న మగవాడు ఈ దురాచారాన్ని ఖండించి ఆ హక్కు నాకే ఉండాలన్నాడు. పర్యవసానంగా ఆడవారికి దరిద్రం తప్పింది. కానీ కన్యత్వం పేరుతో కొత్త సమస్యలు, అనుమానాలు మొదలయ్యాయి. సమర్థాడిన సమయంలో అమ్మాయిని ఆవరించిన భూతాలకు భయపడి వివాహ సమయంలో వధూవరులకు దిష్టి తీస్తూ రహస్య భాగాల రూపంలో కొన్ని వంటకాలను చేసి పంచిపెట్టేవారు. ఈ ప్రభావం ఇప్పటికీ మన పెళ్లిళ్ళలో కనిపిస్తుంది. పురాణాల్లో మనకు 8 రకాల వివాహాల గురించి చెప్పిన చరిత్ర పరిశోధనలో మనకు 3 రకాల వివాహాలే కనిపిస్తాయి. జయించో దొంగిలించో అమ్మాయిని ఎత్తుకురావడం ఒక పద్ధతి. తండ్రితోనో భర్తతోనో బేరం చేసుకుని పశువులో వస్తువులో పరిహారమిచ్చి అమ్మాయిని తెచ్చుకోవడం ఇంకో పద్ధతి. ఆడామగలు ఇష్టపడి రహస్యంగా వివాహం చేసుకోవడం మూడో పద్ధతి. దీనినే పురాణాల్లో గాంధర్వ వివాహమని ముద్దు పేరు పెట్టారు. అలా కాకుండా దీనికి దొంగ పెళ్లి అని, స్వేచ్ఛ వివాహం అని పేరు పెడితే బాగుండేదేమో. ఈ మూడు సందర్భాల్లోనూ మనకు కనబడేది వధూవరుల ఇరువురి అంగీకారం లేదా ఎవరో ఒకరి తరపు వారి అంగీకారం. అంగీకారం కుదిరిన తరువాత లాంఛనాలు, పెద్దల భోజనాలతో ఒక ఇంటివారు అవుతారు. పెళ్లి అనేది ఒక ఆర్థికపరమైన సమావేశం, వ్యవహారాలు నడవడానికి చేసుకున్న ఒప్పందం. ఇక్కడ పురోహితుడితో అవసరం ఏముంది? ఉండకూడదు కూడాను. నిజానికి ప్రస్తుత కాలంలో కూడా చాలా అనాగరిక తెగలు పురోహితుని ప్రమేయం లేకుండానే వివాహాలు చేస్తున్నారు, ఆత్మగౌరవంతో మెలుగుతున్నారు. కానీ వారి నీచ వివాహాలని, తక్కువ జాతి వారని అన్నారు మన పండితులు. ఎందుకంటే వారు ఈ పండిత పౌరోహితులను పిలవరు గనుక, పేర్లు పెట్టే అధికారం వీరికి మాత్రమే ఉంది గనుక. ఆది నుండి శరీర కష్టం చేయకుండా పరాన్న జీవనానికి అలవాటు పడి బ్రతక నేర్చిన కొందరు పండితులు తమకు ప్రమేయం లేని ఈ పెళ్లి తంతులో బలవంతంగా దూరారు. ఆచార్యుడు అనండి, ప్రీస్టు అనండి, పురోహితుడు అనండి, ఇప్పుడు ఈ నాగరిక లోకంలో ఎక్కడ చూసినా వీరి అట్టహాసమే ఎక్కువ. తను ఉంటేనే పెళ్లి అన్నాడు, తనకు లోటు చేస్తే వైవాహిక జీవితం సవ్యంగా సాగదన్నాడు. ఘోరమైన పెళ్లిళ్ళు చేయడానికి, మంచి పెళ్లిళ్ళు పాడు చేయడానికి వీరే పెద్దలు. 90 ఏళ్ల తొక్కుకు ముక్కు పచ్చలారని పిల్లను కట్టి దాన్ని శుభకార్యమని, అది ఒక కాపురమని ఆశీర్వదించి ఉరితాడుని గలానికి కట్టి దానినే మంగళసూత్రం అన్నాడు. పెళ్లి కొడుకు ఎంత దుష్టుడైనా, నీచుడైనా, తాగుబోతు అయినా, వ్యభిచారి అయినా, వాడే నీకు దేవుడని, పతిదేవుడని అమాయకురాలికి బోధ చేసి నిజమైన దేవుణ్ణి అవమానించాడు. పతిదేవుడు చచ్చాక మళ్ళా పెళ్లి అంటే మహాపాపమన్నాడు. రౌరవ నరకానికి పోతావన్నాడు. అసలు ఎవరు ఈ పురోహితులు? ఎవరిచ్చారు వీరికి ఈ అధికారం? పెళ్లి తంతులోకి వీరు ఎలా వచ్చారు, ఎప్పుడొచ్చారు అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని ముందుగానే వీరు జాగ్రత్త పడ్డారు. అర్థం కాని శ్లోకాలు, మంత్రాలు ఒల్లించి ప్రశ్నించిన వాడు నాస్తికుడు అని, బ్రహ్మ ద్రోహి అని, పాపి అని ఈ పాపులకు నరకంలో వేసే శిక్షలను శ్లోకాలు, బొమ్మలతో సృష్టించారు. అందుకే ఎవరూ అడిగే సాహసం చేయరు. ఇలా ఒక పవిత్ర కార్యంలోకి ప్రమేయం లేని జీవిగా ఏకులా వచ్చి సంఘంలో మేకై కూర్చున్నాడు ఈ పౌరోహితుడు. పిల్లలు పుట్టడంలో పురుషుడి ప్రమేయం ఉందని తెలియని రోజుల్లో మిగిలిన జీవుల్లో లాగానే మనుషుల్లో కూడా పిల్లలపై హక్కులు తల్లికి మాత్రమే ఉండేవి. మగవాడు కేవలం రక్షణగా ఉండేవాడు. ఆ విధంగా పిల్లలపై అధికారం ఆడవారికి మాత్రమే ఉండేది. సింధు నాగరికత కాలం నాటి మాతృస్వామి వ్యవస్థపై ఈ ప్రభావాన్ని మనం చూడవచ్చు. పెళ్లి ప్రస్తావన ప్రారంభమైన తరువాత ఆడ మగ ఒకరికొకరు చేదోడిగా కలిసి ఉండడం ప్రారంభించారు. ఎప్పుడో కానీ మగవాడు ఆడదానిపై పూర్తిగా ఆధారపడ్డ సందర్భాలు ఉండవు. కానీ ఆడవారికి వేరొకరి సహాయం గర్భధారణ, ప్రసవ సమయాల్లో ఖచ్చితంగా అవసరమవుతుంది. ప్రసవ సమయంలో ఆడవారు వేరొకరిపై ఆధారపడి తీరవలసిందే. ఇది ప్రకృతి సిద్ధంగా ఆడవారికి వచ్చిన బలహీనత. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని మగవాడు విజృంభించాడు. ఆడదాన్ని తనకు బానిసగా మార్చుకున్నాడు. మాతృస్వామ్య సమాజాన్ని క్రమంగా పురుషాధిక్య సమాజంగా మార్చివేశాడు. కాయకష్టం చేయడంలో తనకు ఏమాత్రం తీసిపోని స్త్రీని క్రమంగా నిర్వీర్యం చేసి, అబలను చేసి బానిసగా మార్చుకున్నాడు.
ఆభరణాలు, అలంకరణ, అందం అంటూ బుట్టలో వేసుకోవడం మొదలుపెట్టాడు. అసలు అందం అనేది పురుషుడు సృష్టించిన పెద్ద నాటకాస్త్రం. కోడి, సింహం, నెమలి, ఎద్దు ఇలా ఏ జాతిలో చూసినా పురుష జీవే అందంగా ఉంటుంది. అలా ఉండాలి కూడా, అది ప్రకృతి ధర్మం. మరి మానవ జాతిలో మాత్రం ఈ అందం అనే భావనను స్త్రీకి ఎందుకు ఆపాదించారు? నిజానికి కొన్ని ఆదిమ తెగల్లో చూస్తే రూపురేఖల్లో ఆడవారికి మగవారికి పెద్ద తేడా కనబడదు. కాయ కష్టంలో పురుషుడికి ధీటుగా ఉండే స్త్రీని పురుషుడు తన స్వార్థం కోసం, దుర్బుద్ధితో తను సృష్టించిన సదాచారాల కోసం అందం అనే భావనను ఆపాదించి మహిళను గాజుబొమ్మగా మార్చివేశాడు. ఫలితంగా ధనమిస్తే గాని అమ్మాయిని తెచ్చుకోలేని స్థాయి నుండి ధనమిస్తే గాని అమ్మాయికి పెళ్లి చేయలేని స్థాయిని సృష్టించాడు. ఈ క్రమంలో పెళ్లి అనే తంతును తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తాను పతిదేవుడినని పురోహితుని చే చెప్పించాడు. తిట్టినా తన్నినా పడాలన్నాడు. చదువెందుకన్నాడు. నేను లేకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదన్నాడు. పెళ్లికి అందం ఉండాలని చెప్పినవాడే పెళ్లి తరువాత అందంగా కనిపించకూడదన్నాడు. భార్య, రూపవతి, శత్రువు అంటూ సామెతలు చెప్పాడు. పరపురుషునితో మాట్లాడకూడదన్నాడు. బయటికి చెప్పడానికి హేయమనిపించే వికృత చేష్టలు ప్రారంభించాడు. ఘోరాతి ఘోరమైన చిత్రహింసలు పెట్టాడు. కొందరు హేతువాదుల కారణంగా స్త్రీలకు అనుకూల చట్టాలు వచ్చాయి. కాలం మారింది. స్త్రీ మేల్కొన్నది. తన స్థానాన్ని, సమానత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నది. మగవాడితో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. వైవాహిక జీవితంలో స్త్రీలకు రక్షణ కల్పించే చట్టాలు అనేకం చేయబడ్డాయి. కాలం ఎంతలా మారిందంటే ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తూ కొందరు తెలివైన భార్యలు తమ అమాయకులైన భర్తలను మానసికంగా వేధించేంత. ఏది ఏమైనా పెళ్లి అనేది మానవ జీవితం నుండి వేరు చేయలేని ముఖ్య ఘట్టం. మనిషి శాంతియుత జీవనానికి తోడ్పడుతున్న ఈ ఆచారం కలకాలం ఓ సత్ సాంప్రదాయంగా నిలిచిపోవాలని ఆకాంక్షిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ రవి.